వకీల్ సార్. సో ఎప్పుడైనా మనం సినిమా ఓపెన్ చేసేస్తే మనం వీ హావ్ టు, ఎందుకంటే బికాస్ సినిమా వాజ్ రెడీ ఆల్మోస్ట్. అవును అవును. సో చేసేద్దాం అన్నప్పటికీ వీ స్టార్టెడ్ డూయింగ్ ద ట్యూన్. ఎవరు నాకు అందరం జూమ్ కాల్లోనే అప్పుడప్పుడు జూమ్లో కనిపిస్తారు, అప్పుడప్పుడు అవుట్ ఆఫ్ జూమ్లో ఉంటాం. సో అలా చాలా ఎవరిని మనుషులు కలవకుండా ఎనర్జీ లో అయిపోయిన అప్పుడు కొన్ని ట్యూన్స్ చేసుకుని మాకే మేము సాటిస్ఫై ఆహా ఓహో అనుకుని, తర్వాత March 11th తర్వాత November 19th మై ఫస్ట్ ట్రావెల్ ఆఫ్టర్ లాక్డౌన్, ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను ఆఫ్టర్ మార్చ్లో నుంచి నవంబర్ దాకా. నేను యాక్చువల్లీ లేదు లేదు, March 11th లాక్డౌన్ అయిన తర్వాత ఫస్ట్ November 19th ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాను. ఎక్కి రాజుగారు నువ్వు ఫ్లైట్ ఎక్కి రా సినిమా చూడు అని చెప్పారు. సో వచ్చి వేణుతో పాటు నేను వేణు రాజుగారి కింద వెయిటింగ్ అంటే తమ్ముడు వచ్చాడు ఇలా సినిమా చూసాను, నేను వేణు సినిమా చూశాను. చూసి వచ్చిన తీసుకున్న డిసిషన్, వేణు మనం ఆల్రెడీ ఒక సాంగ్ చేసాం ఆ సాంగ్ బాగుండదు, దిస్ ఇస్ నాట్ ఇట్, ఈ సాంగ్ కాదు, ఈ సినిమా కావాల్సిన పాట అది కాదు, సో లెట్ అస్ డూ వన్ మోర్ సాంగ్. ఆ సాంగ్ తీసి పక్కన పెట్టి ఈ సినిమా వేరే లెవెల్ సినిమా తీసావు, అసలు మామూలు సినిమా తీయలేదు, యాజ్ అ జెన్యున్ ఒక సినిమా లవర్గా ఒక 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 గ్రేట్ ఫ్యాన్గా ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా, అండ్ వేణు కూడా ఎక్కడ తను డైరెక్టర్గా ఉండి ఒక పక్క ఫ్యాన్గా ఉండి చాలా జాగ్రత్తగా తను హీ బ్యాలెన్స్ దిస్ ఫిల్మ్. నేను ఒక ఫ్యాన్గా ఒక ఎడిటింగ్ రూమ్లో చాలా రోజుల తర్వాత దుమ్ముతున్నాను, అసలు ఐ వాస్ జంపింగ్ ఇన్ ద చైర్ లైక్ ఒక కిడ్ లాగా, అసలు ఒక ఫస్ట్ డే ఫస్ట్ షో లాగా, అది నాకు ఫస్ట్ డే ఫస్ట్ షో అయిపోయింది పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమాలో చూసి, ఆయన కోట్ వేసుకుని ఇలా ఇలా ఫైట్లు చేయడం, అసలు ఇటు రావడం నడవడం, ఓ మై గాడ్ దట్ వాస్ ది బిగ్గెస్ట్ హై ఫర్ మీ. లాక్డౌన్ అది కూడా లాక్డౌన్ తర్వాత, మీరు ఇప్పుడు మాకెంత హై ఇస్తున్నారు తెలుసా, లేదు లేదు లాక్డౌన్ తర్వాత నాకు ఇంత ఫస్ట్ హై అది, ఇట్స్ లైక్ ఫాలింగ్ ఇన్ ఆన్ ద హిట్స్ లో, ఇట్స్ లైక్ ఫస్ట్ లో లాగా అనిపించింది. ఆ ఫస్ట్ లో ఎప్పుడు మనలో ఉండిపోతుంది కదా, ఇలా ఈ ఫస్ట్ హై అన్నమాట. ఈ 8 మంత్స్ లో నాకు వచ్చిన అతి పెద్ద హై November 19th ఈ సినిమా చూసింది. అందుకే డేట్ అంత బాగా గుర్తుండిపోయింది. యా బికాజ్ దట్ వాస్ మై ఫస్ట్ ట్రావెల్. ఆ బోర్డింగ్ కార్డు కూడా జాగ్రత్త పెట్టుకున్నాను, ఇలాంటి లైఫ్లో మళ్ళీ లాక్డౌన్ రాకూడదు, మళ్ళీ తిరగకుండా ఉన్నా. సో మన జనాల దగ్గర నుంచి ఎనర్జీ వస్తుంది, ఫుడ్లో ఎనర్జీ వస్తే వస్తుంది అనేది అది చాలా నేను నమ్మను, జనాలు చూస్తేనే ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఆయన్ని చూస్తే ఐ ఐ షేర్ సమ్ ఎనర్జీ, వేణుని చూస్తే ఐ షేర్ దిల్ రాజు గారి దగ్గర ఉండే ఒక ఎనర్జీ, అసలు ఆయన మామూలు ఎనర్జీ కాదు, అసలు ఆయన ఒక్క చోట ఉండరు అలా. సో ఆయన లాంటి ఎనర్జీ, సో వీళ్ళందరినీ ఐ వాజ్ మిస్సింగ్ సో మచ్. సో కరెక్ట్గా వచ్చి చూసినప్పుడు అలా ఐ ఫెల్ట్ సో గుడ్. అండ్ వేణుకి చెప్పాను, వేణు మామూలు సినిమా తీయలేదు, ఈ సినిమాకి నేను చేసిన పాటే నేను డిలీట్ చేసుకుంటాను, ఇంకో పాట చేద్దాం, అదే కంటిపాప. సో దట్ వాస్ కండిపాప. ఆ హై తర్వాత వచ్చిన ఒక ట్యూన్ అన్నమాట, అందుకే బికాస్ ఇట్స్ ఫ్రమ్ హిమ్, నా డెసిషన్ కూడా కాదు, తన సినిమా నా ట్యూన్ కైనా తన సినిమా వాజ్ ఇంకా గొప్పగా ఉండింది. సో ఆ సినిమాని మ్యాచ్ చేయడానికి హ్యాడ్ టు డూ సమ్ అదర్ ట్యూన్ ఆప్షన్ ట్యూన్ అనిపించింది. సో అది నేనుగా వాలంటీర్గా నేనే నన్ను అంటే ఒప్పేసుకున్నాను, నేను చేసిన నేరాన్ని నా డైరెక్టర్ ముందు ఒప్పేసుకున్నాను, నేను తప్పు చేశాను. ఇట్ ఈస్ నాట్ యాక్చువల్గా ఆ ట్యూన్ కూడా అది అంటే అది కూడా సీసీ నాట్ బ్యాడ్, ఇట్స్ అ గుడ్ వన్, గుడ్ వన్, యా ఇట్స్ అ గుడ్ వన్, ఇట్స్ అ గుడ్ వన్.